హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ పొరుటు. మన ఎగ్ పొరుటుకి తయారీ విధానం, ముందుగా తయారీ విధానం చూద్దామండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మనకు తొందరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ కొద్ది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా మొత్తం అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత నేను 5 ఎగ్స్ తీసుకున్నానండి. ఇందులోకి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో దీన్ని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చివరిలో 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ మీకు రైస్, రోటీ, చపాతి ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. సాంబార్ రైస్, రసం రైస్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, మన స్పైసీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.